ఇంత గ్లామర్ గా ఎలా ఉన్నారు అసలు మీరు నిన్నలా చూసాను అంటే తొక్కేస్తారా మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఇంత క్యూట్ ఉన్నారు అసలు ఆ చీక్స్ చూడండి అబ్బా ముందంటే ఇటెల్లాల ఇటెల్లాల ఆ గల్లీ నుంచి వెళ్ళాలా మీరు చెప్పినట్టు ఆ పైకి అలా స్ట్రైట్ వెళ్ళి హిల్ ఎక్కాలా అండి ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారట అలాగా ప్రాంక్ చేయబోతున్నాను ప్రపోజల్ ప్రాంక్ ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి ఏరియానా హలో హలో బ్యాలెన్స్ సార్ ఇది ఏరియా నేమ్ ఏంటి బంజారా హిల్స్ బంజారా హిల్స్ బంజారా హిల్స్ ఎక్కడ ఇది రోడ్ నెంబర్ టూనా ఆ పక్కన ఒక గల్లీ ఉంది అది వన్ ఇది టూనా సార్ అవతల పక్క వన్ ఇతర పక్క టూ ఓహో సార్ అది ఇది మార్కెట్ కాదు బంజారా జూబ్లీస్ రిచ్ ఏరియా పాండు బజార్ పాండు బజార్ అదే బజార్ లో ఇక్కడ ఉండవు ఓన్లీ హిల్సే ఉంటాయి అదే బజార్ లో ఇక్కడ ఉండవు ఓన్లీ హిల్సే ఉంటాయి పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది హిల్సే ఉంటాయా ఎక్కడ ఉంది సార్ ఇక్కడ హిల్ కనబడతలేదు ఇది అప్పెక్కు ఇల్లు అన్ని ఇవన్నీ అప్పలేవు లక్నామాకే పంచా చెప్తా అవునా సార్ ఎక్కడ నుంచి అటు నుంచి ఒకటి హిల్ ఉంది అది కూడా అదే అదేనా మొత్తం అంతా హిల్సే అన్ని మొత్తం అన్ని హిల్సేనా ఓకే ఎవరు మీది ఎవరు ఇవరే ఇవరే అవును మరి బజార్ అంటే తోడు వచ్చింది ఇక ఎర్రగడ్డ వెళ్ళాలి ముందంటే ఇటెల్లాల ఇటెల్లాల ఆ గల్లీ నుంచి వెళ్ళాలా మీరు చెప్పినట్టు ఆ పైకి అలా స్ట్రైట్ వెళ్ళి హిల్ ఎక్కాలా ముందంటే ఇటెల్లాల ఇటెల్లాల ఆ గల్లీ నుంచి వెళ్ళాలా మీరు చెప్పినట్టు ఆ పైకి అలా స్ట్రైట్ వెళ్ళి హిల్ ఎక్కాలా అండ్ ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారట అలాగా కొంచెం ఆటగా బిహేవ్ చేస్తుంది గడ్డెక్కి వెళ్ళాలా గడ్డెక్కడికి వెళ్ళిపో అది ఎక్కడుంది అది అది తెలియకే కదా అది ఎక్కడుంది అని వెతుక్కోవాలి వెతకాలా వెతుకుతే దొరుకుతుంటే ఏమీ లేదు వెతుక్కు అంటే వెతుకుతున్నాను దొరకకే మిమ్మల్ని అడిగాను ఇంకా వెతకాలి ఇంకా వెతకాలి అంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలి బస్ ఐడియా లేదా పోనీ ఆటో ఎక్కడ ముందు మార్కెట్ దగ్గర ఉంటుంది మార్కెట్ సర్కిల్ సర్కిల్ దగ్గర ఉంటుంది అదే సార్ ఇలా వెళ్తే అటు ఉంటుంది ఆ సర్కిల్ ఆ సర్కిల్ పేరు ఏంటి సార్ సర్కిల్ నాకు ఐడియా లేదు సర్కిల్ అంటాం ఇక్కడ మేము సర్కిల్ అంటారా అంటే ఇందాక అక్కడ ఆటో ఎక్కాను ఇక్కడ దింపి ఇదే ఎర్రగడ్డ అని చెప్పాడు ఇక్కడికి వస్తే మీరు హిల్స్ అంటున్నారు అర్థం కావట్లేదు నాకు బంజారా హిల్సా ఓకే బంజారా హిల్స్ సార్ కొంచెం ఇది స్కూటీ మీదేనా నాది మీదేనా ఓకే కొంచెం డ్రాప్ చేస్తారా ఏమనుకోదు ఎర్రగడ్డ సారీ నాకు వర్క్ ఉంది వేరే వర్క్ ఉంది ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అవునా ఇంకో 5 మినిట్స్ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోండి నాకు వర్క్ ఉంది వర్క్ ఉందా ఏం వర్క్ ఉంది మీరు ఏం వర్క్ చేస్తారు సార్ హెయిర్ ఫోర్స్ అంటే గాలి తిరగడం పలక్నామాకే పంచా ఓ హెయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరగడమా లంచ్ అయిందా సార్ లంచ్ అయిపోయింది మీ పేరు మీ పేరు నా పేరా ఎందుకు మనోహర నా హృదయముని మనోహర నా హృదయముని ఇంకా రాదు నాకు ఎవరి కోసం పాటలు ఇవన్నీ ఎవరి కోసం పాటలు అంటే మీకోసం మీకోసం చూసాను నాకోసం ఎందుకు
మీకోసం ఎందుకంటే మీకోసమే. అదే నా కోసం ఎందుకు? నేను ఎవరో తెలుసా నీకు? అసలు నేను ఎవరో తెలుసా నీకు? తెలుసు. ఎలా తెలుసు? ఇలా ఇప్పుడు 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 చూస్తే మాటలు వచ్చేసినాయి. వచ్చేసే మిమ్మల్ని చూస్తే అలా ఫ్లోలో అన్నీ వచ్చేస్తున్నాయి నాకు. వచ్చేసే మిమ్మల్ని చూస్తే అలా ఫ్లోలో అన్నీ వచ్చేస్తున్నాయి నాకు. పొద్దున ఫ్రెండ్ అన్నాడు, నీకు పింపుల్ వచ్చిందిరా మొత్తం ఏదో తగిలేలా ఉందని. నీకు పింపుల్ వచ్చిందిరా మొత్తం ఏదో తగిలేలా ఉందని. అవునా? ఓకే, నేనే అనుకుంటా. మీ శాలరీ ఎంత? నేను తీసుకున్నంత, వాళ్ళు ఇచ్చినంత. అహో, అంటే రేపు నా లిప్స్టిక్కి నా మేకప్కి సరిపోవాలి కదా మీ శాలరీ అందుకనే. అంటే రేపు నా లిప్స్టిక్కి నా మేకప్కి సరిపోవాలి కదా మీ శాలరీ అందుకనే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఓకే, మీ లిప్స్టిక్కి నీ మేకప్కి నా శాలరీ పని ఉంది? మీ శాలరీతోనే కదా పని. నా శాలరీతో పనా? లిప్స్టిక్ వచ్చేసి ఒక 1K ఉంటుంది కాస్ట్, ఐలైనర్ వచ్చేసి 500 ఉంటుంది, మస్కర వచ్చేసి ఒక 1500 ఉంటుంది కాస్ట్. మస్కరా? మస్కరా అంటే అది రెప్పులకి వేస్తాం కదా మీ అబ్బాయిలు చూడాలని, అట్రాక్ట్ అవ్వాలని. నేను చూడండి కదా అబ్బాయిలు వేస్తున్నాను. అంటే మీరు అబ్బాయిలు కాదా? అబ్బాయి కాదా, సారీ అబ్బాయి కాదా మీరు? అబ్బాయి నేను, అబ్బాయిలు కాదు. సారీ అబ్బాయి కాదా? అబ్బాయి నేను, అబ్బాయిలు కాదు. ఓకే ఓకే, అబ్బాయి అంటే మీరు చూడరు అమ్మాయిని? ఎందుకు చూడరు? చూస్తే తట్టుకోలేరు, నేను చూస్తే చూస్తే తట్టుకోలేరు, నేను చూస్తే ఎక్కువైపోయారు చూస్తే. అవునా? ఏదో ఒకసారి చూడండి. తట్టుకోలేవు, పర్లేదు చూడండి. అసలే గాలికి గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉన్నాం. అవునా? మరి ఎగిరిపోతాం. పర్లేదు చూడండి. వద్దు, చూస్తే తట్టుకోలేమన్నా. అవునా? చూడండి ఒకసారి. ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. తెలుసులే నేను అందగండా, నేను తెలుసులే నేను అందగండా, నేను మళ్ళీ చూడగలను సార్లు. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా. నాకు ఎవరి కోపం లేదమ్మా, నా కోపం నా మీద. సార్ ఎందుకు ఇంత కూల్గా ఉండగలుగుతున్నారు మీరు అసలు? కూలా? కూల్ ఏం చేయకుండా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. హంగరీ చూసి తట్టుకోలేపుడు ఉన్నది. అవునా? ఏం చేస్తారు ఇప్పుడు? తట్టుకోలేమన్నా కదా హంగరీ చూస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజల్ చేస్తే ఏం చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా చేయరా? అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తానా? గ్లామర్ ఉంది కానీ మళ్ళీ ప్రపోజ్ అంటే కొంచెం కష్టం, ఆలోచిస్తా. గ్లామర్ ఉంది కానీ మళ్ళీ ప్రపోజ్ అంటే కొంచెం కష్టం, ఆలోచిస్తా. ఓహో, ఇప్పుడు ఏమై వచ్చినా ప్రపోజ్ చేస్తుంది సడన్గా? ఒకవేళ నేను వచ్చి ప్రపోజ్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వు వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తానా? నేనే ప్రపోజ్ చేస్తే నా చెయ్యి అంత లేవు. నువ్వు ఎలా చేస్తా ప్రపోజ్ చెప్పు. ప్రపోజ్ చేయాలని విని ఉంటుంది కదా, చూసుకోవాలి కదా ఎలా చేస్తాను. జూలై సినిమాలో ఇలానో కూడా సన్నగా ఉంటుంది నా అలాగే, కానీ ఫ్యాన్స్ లేరు అంటే తొక్కేస్తారా? నలిపేస్తా అంటే తొక్కేస్తారా? నలిపేస్తా. నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి. నలిపేస్తే కష్టం కొంచెం. ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారంటే చెప్పాలి కదా. అంటే కాఫీకి తీసుకెళ్తారా, ఇంటికి తీసుకెళ్తారా, లాంగ్ రైడ్కి తీసుకెళ్తారా? అదే ఇప్పుడు చెప్తే ఏం చేయాలో ఆలోచిస్తాను. నువ్వు చెప్పకుండా ప్రపోజ్ చేయనా, ప్రపోజ్ చేయాలంటే కాదు కదా. ఓకే, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా ఎప్పటి నుంచో. 3 మంత్స్గా. ఇప్పటి నుంచి? ఇప్పటి నుంచో చెప్పాను కదా, 3 మంత్స్ కానీ. 3 మంత్స్ కానా? అవును. ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? అవన్నీ చెప్పకూడదు. అలా అక్కడ అప్పుడు అలా చూశాను, అప్పుడు అక్కడ అలా ఆ టైంలో అనుకోకుండా చూశాను. మరి ప్రపోజల్కి వచ్చి నేను ఎరగడ్డాలని ఏం చెప్తావు ఎందుకు మరి? మరి ప్రపోజల్కి వచ్చి నేను ఎరగడ్డాలని ఏం చెప్తావు ఎందుకు మరి? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, కూల్గా ఉన్నారు, ఎలా ఉన్నారు తెలుసుకోవాలి కదా అని. అడగంటే అడగాల్సింది ఏంటి? ఆయన ప్రపోజ్ నువ్వేం చెప్పకుండా ప్రపోజల్ అవుతుంది. ఇంత గ్లామర్గా ఎలా ఉన్నారు అసలు మీరు? ఇంత గ్లామర్గా ఎలా ఉన్నారు అసలు మీరు? చిన్నప్పటి నుంచి అంతేలే, మిల్క్ ఎక్కువ మిల్క్ తాగుతుంటారు, మిల్క్ బాయ్గా ఉంటారు మన. మిల్క్ తాగుతారా? మిల్క్ బాయా మీరు? అందుకే ఎంత క్యూట్గా ఇటుకు ఇంత చీక్స్ బాగా పెంచినట్టున్నారు కదా, ఇటుకు ఇంత చీక్స్ బాగా పెంచినట్టున్నారు కదా.
తింటారు మీరు? అందరూ తినేదే. అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తింటారు, మీరేం ఫుడ్ తీసుకుంటారా అని. అందరిది కలిపి తినేస్తానండి. అందరిది కలిపి తినేస్తారు కాబట్టే. ఓకే ఓకే, ఇంత క్యూట్గా ఉన్నారు మీరు. అలా గిల్లకు సరేనా? ఏ ఎందుకు ప్రపోజ్ చేయకముందు ఎదలయ్యేది నాకు, ప్రపోజ్ చేయకముందు ఎదలయ్యేది నాకు. ఇందాకటి నుంచి అబ్బో ఏమవుతుంది చెప్పలేదు, శబ్దం చేసుకోవాలి మీరు. అంటే మీరు ఫుడ్ కొంచెం చెప్తే నేను కూడా తిని మీలా బొద్దుగా అయ్యి వద్దామని చెప్పాను కదా, అందరు తినేసి తినేస్తాను. ఓకే, ఎక్కడ ఏరియా? ఇక్కడే ఏరియా నాది. ఇదే ఏరియానా? మరి ఎక్కడ చూసానండి మూడు నెలల నుంచి, నాకు అలా కనపడలేదు. అంటే నేను కనిపించేలా తిరగను ఆకాశంలో నక్షత్రాన్ని. నేను సన్నగుణం కనపడాలి ఎవరికి చెప్పు. ఏంటి ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, ఏయో మాట్లాడుతున్నావు, గిచ్చుతున్నావు, గిల్లుతున్నావు? ఏదో మాట్లాడదామని వచ్చాను కానీ ఎగిరిపోయాను నాకు మిమ్మల్ని చూడగానే. మరీ ఇంత స్మార్ట్గా ఎలా కన్నారు అసలు మీ అమ్మగారు, ఇంత స్మార్ట్గా ఎలా కన్నారు అసలు మీ అమ్మగారు. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇంత క్యూట్గా, ఇంత స్వీట్గా. ఈ విషయం మా అమ్మ చెప్తే ఇంకా అలా దిష్టి తగ్గేదట్టే ఉంది మీకు. అండ్ ఎవరికైనా చూపించండి రా. బా, నా దిష్టి తగ్గలేదట్టే. ఒక నిమిషం కాటి తీస్తాను. అంటే దిష్టి చిక్కబెట్టాలి కదా. గర్ల్స్ అందరు మీకు మిమ్మల్ని చూస్తున్నారు, అది ఆంటీ కూడా మిమ్మల్ని చూస్తున్నారు. చూడకండి ఆంటీ, ప్లీజ్ మై ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, టాటూ షాప్లో. టాటూ షాప్లోనా? ఓ, అది ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది పక్కన. ఇక్కడ అంటే ఎక్కడ తీసుకెళ్ళనా? వద్దులే, ఆల్రెడీ ఉంది నాకు టాటూ. నీకు ఉందా? ఎక్కడ? హ్యాండ్ మీద. అదే ఎక్కడ? సరే, కాఫీ షాప్కి వెళ్దామా, లాంగ్ రైడ్కి వెళ్దామా, డిన్నర్ కంటే టైం అయిపోయింది. సరే ఈవినింగ్ వెళ్దామా? అసలు నీతో వెళ్ళిన నువ్వెవరు నాకు? సరే గర్ల్ ఫ్రెండ్ అనుకో కాసేపు. గర్ల్ ఫ్రెండ్ అయితే కాఫీ షాప్ దిల్లీకి తిరగాలా? తిరుగుతారుగా, కామన్గా. కామన్గా తిరుగుతారా? ఆగా కాదు, కామన్ అని అంటున్నాను అది. ఓకే, ఎలా నాకు వచ్చింది, నాకు ఇప్పుడు పరిచయం ఎలా గర్ల్ ఫ్రెండ్ అయిపోతావు, కమ్యూనికేషన్ ఉండాలి కదా. తెలుసు, మీకోసం చెప్పండి మరి. నా కోసం నేను చెప్పాను కదా, హెయిర్ ఫోర్స్ అంతా గాలికి తిరగడం. గాలి ఇటు వేస్తుంది కదా, ఇటు వెళ్తారా మరి? మరి ఇంకా వెళ్ళలేదు, ఎక్కడ వచ్చున్నారు? ఉన్నావు కదా గాలి గడ్డు అందుకని, ఉన్నావు కదా గాలి గడ్డు అందుకని. ఇప్పుడు తర కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? కాఫీ షాప్ కి. క్యాపుచినో, స్టార్బక్, డ్రింకన్ మంగ్. అది ఎక్కడ? అక్కడే. అసలు ఎందుకు వెళ్ళాలి మనం, నాకు అర్థం కావట్లేదు చెప్పు ముందు. అంటే ఎందుకంటే నువ్వు నా లవరవా, నా ఫ్రెండ్ రాయలేకొని వచ్చి ఏం చేయ చెప్పు, దేనియో చెప్పు. నువ్వు నా లవరవా, నా ఫ్రెండ్ రాయలేకొని వచ్చి ఏం చేయ చెప్పు, దేనియో చెప్పు. పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. సరే లవర్ అనుకో అంటున్నాను కదా, అనుకుంటుంటే అలాగే ఫీల్ వద్దా? వెయిట్ సైలెంట్ ఉండు. ఒక ఆంటీ వస్తుంది, ఖచ్చితంగా నిన్నే చూస్తుంది, చెప్తున్నాను ఇందొక్క నుంచి చూస్తూ వస్తుందా అంటూ. వన్ దగ్గర ఉన్న ఆంటీ అంటే దాని అమ్మ కూడా వస్తుంది. చెప్పాను కదా ఇలా సైన్ చూస్తుంది, అందుకే నేను నిన్ను కాపాడుకునే బాధ్యత నాది, ఎవరు నేను చూడద్దు. కొత్త కొత్తగా ఏంటమ్మా ఈ ప్రయోగాలు, ఫస్ట్ టైం ఇలా ఉంటాం. ఇంత క్యూట్ ఉన్నారు అసలు, ఆ చీక్స్ చూడండి అబ్బా, ఎంత క్యూట్ ఉన్నారు అసలు, ఆ చీక్స్ చూడండి అబ్బా. గిల్లకు ప్రతిసారి అర్థమైందా? ఏ వన పట్టుకోద్దు, వన పట్టుకోద్దు చెప్పు. ఏంటి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం అబ్బా? వెళ్దాం. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడే? అర్థమవుతుందా? తెలుగు మాట్లాడుతున్నాను, స్వచ్ఛమైన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నాను.
లవ్ అంటే ఒక ఫీల్, ఎలా పడితే అలా వచ్చేది. ఫీలా? ఫీల్ అంటే నీకు తెలియదు, అందుకే నువ్వు ఇలా ఉన్నావు. సరే నువ్వు చెప్పు, తెలుసుకుంటాను. చెప్పేది కాదు, చూపించేది. చూపించు. చూపించా? చూపించా? అండ్ ఎవరికైనా చూపించను రా. సరే వెళ్ళమ్మా. ఎందుకు నా టైం వేస్ట్ వెళ్ళి? నాకు లవ్ కోసం తెలియదు కదా, కొంచెం చూపిస్తాను అన్నారు కదా, ఏం చూపిస్తారా అనేది నేను చూడాలి కొంచెం, అందుకని. ఎక్కడ తగిలమ్మా నాకు, నా మట్టి నీ కూర్చుంటాయి, నీ దగ్గర దెబ్బ గాలి కూడా ఆగిపోయింది, ఏంటో అర్థం కావట్లేదు నాకు. నేనుండగా గాలి ఎందుకు దండగా? బాబా సూపర్ అమ్మ, గ్రేట్. నేనుండగా గాలి ఎందుకు? ఓకే ఓకే, సీరియస్ అవ్వద్దు. కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను, కొంచెం ఆడుగా. అందరి విషయం అందరినీ పట్టించుకోద్దా, అలా కరెక్ట్ కాదు. వాడు కూడా చూస్తున్నాడు, ఒక్క నువ్వు తప్ప. వాడుతున్నాయి వాడు, నాకు నచ్చలేదు. నువ్వు నచ్చావు. రామచంద్ర ప్రభు, ఏం లేదు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. అవునా? అవును. ఎలా ఇష్టపడుతున్నా? ఎందుకు ఇష్టపడుతున్నావు? మీరంటే నాకు ఇష్టం. ఎలా ఏంటి ఎందుకు అనేది నాకు తెలియదు. మీరంటే నాకు ఇష్టం. మీరు నాకు కావాలి. నేను తట్టుకోలేను. మీరు నాకు కావాలి. నేను తట్టుకోలేను. గోల్ తీరిపోయింది. గోల్ తీరిపోయింది. తెలుసు మిమ్మల్ని నేను తట్టుకోవడం చాలా కష్టం. నన్ను మోయలేవు, నన్ను భరించలేవు. జిమ్కెళ్ళి జిమ్కి వెళ్ళిన కేజీ కన్నడ ఏం చేస్తావు? నీ వల్ల కాదు. అందుకే కదా జిమ్కి వెళ్తా అంటున్నాను. చేయలేవు, నీ వల్ల కాదు. అడ్జస్ట్ అవుతా? అవ్వలేవు. అవుతా? అవ్వలేవు. అవుతా అని చెప్పనా? ఏహే అరడు ఒక దవక పోయింది. ఏహే అరడు ఒక దవక పోయింది. చెప్తున్నా కదా, అర్థం అవ్వట్లేదు నీకు. అది టైం పాస్ కాబట్టి పోయింది. నాట్ సిన్సియర్. ప్లీజ్ 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 నీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ 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 నువ్వు కాదంటే ప్లీజ్ 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 నిజంగా ప్రామిస్ ఇష్టపడుతున్నాను. అంటే మీ ఫ్రెండ్ ఉంటాడు కదా, తన పేరు గుర్తు రావట్లేదు, తను వన్ డే కలిసాడు అనమాట. నన్ను కలిసినప్పుడు చెప్పు, మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, తను చాలా మంచోడు. అయిపోయి అలా చెప్తుంటే నాకు మీ మీద ఆటోమేటిక్గా టప్ 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 రోడ్డు అని కాదు, సీరియస్గా చెప్తున్నా. సీరియస్ కాదు. ఏంటి నువ్వు ఇప్పుడు దాకా బాగా మాట్లాడి మళ్ళీ లవ్ కాల్ పడుకో. కాదు ప్లీజ్, నిజంగా మీరంటే పిచ్చి. అసలు నిజం ఎంత అంటే అసలు చాలా అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ మా అమ్మకి చెప్పాను, నీ కళ్ళుని తీసుకొస్తానమ్మ ఇప్పుడే ఈరోజు అని చెప్పాను. ప్లీజ్ వెళ్దామా, వెళ్దామా ప్లీజ్. పట్టుకోకన్నా మా ఇంటికి వెళ్దాం, ఇక్కడ పక్కనే. మీ ఇంటికి ఏంటి ఇంటికి వచ్చేది ఏంటి దూరంగా ఉండు. మీ ఇంటికి ఏంటి ఇంటికి వచ్చేది ఏంటి దూరంగా ఉండు. ఇంత ఉప్పేనా నన్ను ముంచినది చెప్పునా. మీ ఫ్రెండ్కి నేను తెలుసు బాగా. వాడేవాడు నా ఫ్రెండ్? అసలు నాకు ఫ్రెండ్ లేరు ఇప్పుడు, అందరు ముదిలేసాను నేను. ఐ హేట్ ఫ్రెండ్షిప్. యూ హేట్ ఫ్రెండ్షిప్? ఓకే. లవర్స్ ఓకేనా? నో నో ప్లీజ్ ప్లీజ్. యువతరాజా సరే, కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ కూల్గా వెళ్దాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాలి అంతే కదా, నేను తీసుకెళ్ళాలా? నేను తీసుకెళ్ళాలా? తీసుకెళ్తావు ఎందుకు? ఇంటికి వెళ్దాం మా ఇంటికి. నువ్వు లవ్ సపోజ్ అని మళ్ళీ ఇంటికి అంటావు ఏంటి? అర్థం చేసుకోండి సింపుల్లో, ఇది కాదంటే. మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. నాకు నువ్వు పిచ్చి, అందుకే నిన్ను పట్టుకున్నా. మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.